ప్రధానంగా ఈ ప్రశ్న చూసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు అయ్యా 5 సంవత్సరాల కాలం పాటు మా ముఖ్యమంత్రి గారు అసమర్థత వల్ల, ఆ రోజు పనిచేసినటువంటి వ్యక్తి వల్ల ఉండండి సార్, అసమర్థత వల్ల మేమేమి చేయలేకపోయాము, జగన్మోహన్ రెడ్డి గారు 5 నెలల్లోనే ఈ రాష్ట్రానికి సంబంధించి సమర్థవంతంగా పరిపాలిస్తున్నాడు కాబట్టి, సమర్థుడు కాబట్టి ఈ 5 నెలల కాలంలో మీరు ఏమి చేయగలిగారు అనేటువంటిది అడిగినట్టుగా అనిపిస్తుంది తప్ప, 5 సంవత్సరాల కాలం మీరుండి ఏం మాట్లాడతారండి మీరు? ప్రత్యేక హోదా గురించి ఆ పెద్ద ఆమె కూర్చున్నటువంటి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి చెప్తాడు, ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవన, అదేమంటే కోడల మగబిడ్డానికంటే అత్త వద్దంటదా? ఈశాన్య రాష్ట్రాలు ఏమన్నా అభివృద్ధి చెందాయా సార్? ఒక విషయం చెప్పాలి, వాళ్ళు చెప్పారు ఇది దేవాలయం దేవాలయం అని. సరే, ఇది దేవాలయం అని మేము భావిస్తున్నాం, వాళ్ళు భావిస్తున్నారు లేదు, ఎందుకంటే దేవాలయాల్లో అబద్ధాలు చెప్పరు, ఎవరు అసత్యాలు మాట్లాడరు. ఈరోజు ఇదే అక్కడ ఉన్నటువంటి పాత మనం ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి సభలో మేము వెళ్ళి, అయ్యా ప్రత్యేక హోదాని గురించి అడగండి, ప్రత్యేక ప్యాకేజీని గురించి మాట్లాడడం వద్దు అని అంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిలదీస్తే మీరు ఆపండి, ఇది అన్యాయం జరుగుతుంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా లేకపోతే అంటే, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఏం చెప్పారు అధ్యక్ష? ఆ రోజు మీకు ఏమి తెలుసు అండి చంద్రబాబు నాయుడు గారి గురించి? ఆయన ఇంటర్నేషనల్ ఫిగరు, ఈ దేశంలో కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అనుకున్నటువంటి పలుకు పండు గురించి మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అని ఒకసారి చెప్పారు. పేపర్లో ఏం చూసాం? ఒబామా కూడా వాళ్ళ అబ్బాయి ఫండ్ రేజింగ్ పోయి ఓటు తీసుకుంటూ నాన్నగారు బాగున్నారు అని అడిగినారు అనేటువంటిది. అంత స్థాయి, అంత పలకబడి, అంత పరిపత్తి ఉన్నటువంటి మీరు ఈరోజు మొన్న మోడీ గారి దగ్గర ఆ రోజు ఉన్నటువంటి బీజేపీతో మీకు కలిసి పొత్తుగా పెట్టుకున్న తర్వాత, మీరిద్దరు కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత, ఈ 5 సంవత్సరాల కాలంలో మేము చేయలేకపోయాం, సిగ్గుపడుతున్నాం, సిగ్గుతో తలదించుకుంటున్నాం అసెంబ్లీలో అని మాట్లాడాల్సినటువంటి మీరు, మీరు ఏమి చేశారని చెప్పి ఎదురు దాడి చేసి మీరు చేసినటువంటి పాపాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల శాపాలుగా మారాయి సార్. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, ఈరోజు నేను అడుగుతున్నా, ఓటు కోట్ల కేసులో మీ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారా లేదా సమాధానం చెప్పండి. మీరు జరిగిందా లేదా సమాధానం చెప్పండి. మీరు మీ వల్ల రాష్ట్రం అన్యాయం అంతా లేదా సమాధానం చెప్పండి. మీరు చేసినటువంటి పాపాలు, మీరు చేసినటువంటి తప్పులు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఈరోజు ముఖ్యమంత్రి గారు సరిదిద్దేటువంటి ప్రక్రియలో ఉంటే మీరు వాటిని ఈరోజు నుంచి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, మేము విన్నాం కాబట్టి, మేము గతంలో శాసనసభ్యుడిగా ఇక్కడ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి మేము పోరాటం చేశాం కాబట్టి, రాష్ట్రానికి ఆ రోజు ప్రత్యేక హోదా కావాలన్నాడు, ఈ రోజు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నాం, రేపు ప్రత్యేక హోదా కోసం పోరాడుతాం తప్ప, మీలాగా రోజుకు ఒక మాట పూటకు ఒక పెట్టకదో చెప్పి ఈ రోజు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా పోవడానికి కారణం మీరు, మీకున్నటువంటి స్వార్థ ప్రయోజనాలు. ఆ రోజు ప్రత్యేక ప్యాకేజీలో పోలవరం కావాలి, పోలవరం ద్వారా నిధులు పెట్టుకోవాలి, లేదా మీరు ఓటు కోటు కేసు నుంచి తప్పించుకోవాలి. దానికోసం మీరు అందరూ కలిసి చేసి ఈరోజు 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ గురించి మాట్లాడుతున్నారు. మీరు 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ గురించి ఈరోజు మంత్రి గారు చెప్పారు 68 సంవత్సరాలు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మీరున్నప్పుడు మీ హయాంలో ఏ రోజునటువంటి ప్రక్రియ జరిగిందా? 9/10/2019 రోజు జరిగినట్టుగా పత్రికలు చూశాం కాబట్టి ఈరోజు పురోగతి ఉంది, జరుగుతుంది. 5 సంవత్సరాల్లో చేతకాక 5 సంవత్సరాల్లో చేయలేకపోయినటువంటి వాళ్ళు ఈరోజు దొంగ పోరాట దీక్షలు, సారీ ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి ప్రజలు సంబోధన చేసినటువంటి మీరు ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటే ఇది దుర్మార్గమైనటువంటి పరిస్థితి సార్. కాబట్టి నేను ప్రతిపక్షానికి చెందినటువంటి సభ్యులకు సూచించేది ఏంటంటే, ఈరోజు మీరు లాగా సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 2016 ఇద్దరు మీకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు మంత్రులతో కలిపి రహస్య మంత్రాలు జరిపి అర్ధరాత్రి మీరు ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యేక ప్యాకేజీని నేను ఈరోజు స్వాగతిస్తున్నానని చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా? మీరు కాదు నేను చెప్పాల్సింది, దీనికి సమాధానం చెప్పండి. చెప్పారా లేదా చెప్పానండి అండి చంద్రబాబు నాయుడు గారిని, మీరందరూ కలిసి మాట్లాడడం కాదు అని చెప్పానండి, చెప్పారా లేదా? ప్రత్యేక ప్యాకేజీ తీసుకున్నా ఏ రోజైనా మీ నోటుకుండా ప్రత్యేక ప్యాకేజీ అవసరం లేదు, ప్రత్యేక హోదా తీసుకున్నామని చెప్పి మీ నోటుకుండా ఏదైనా వచ్చినటువంటి సందర్భం ఉందా? కాబట్టి ఈరోజు ప్రత్యేక హోదా, ఈరోజు ప్రత్యేక హోదాని సర్వనాశనం చేసి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసినటువంటి వ్యక్తులు మీరు కాబట్టి, మీకు మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదా అర్హత లేదు కాబట్టి, మాకు మా నాయకుడి గురించి తెలుసు కాబట్టి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో ముఖ్యమంత్రి గారు, ఈ రోజు చెప్తున్నాడు, భవిష్యత్తులో కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి కాపాడుతున్నటువంటి నమ్మకం విశ్వాసం మీకు కాదు, రాష్ట్ర ప్రజానీకానికి ఉంది కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజల ప్రమాదం పట్టేటువంటి పరిస్థితి అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నారు. గౌరవ సభ్యులు జోగి రమేష్, అధ్యక్ష మీ ద్వారా ఇప్పుడే
సూటిగా అడుగుతున్నాము, స్ట్రైట్ గా అడుగుతున్నామని చెప్పేసి ఇప్పుడే మాట్లాడారు అధ్యక్ష. మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని మేము కూడా సూటిగా అడుగుతున్నాం అధ్యక్ష. మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోసం